పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ యువకుడి సైకిల్ యాత్ర. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని యువకుడు హైదరాబాద్ నుంచి తిరుపతికి సైకిల్ యాత్రను ప్రారంభించాడు. మార్గమధ్యంలో కొరిసపాడు మండలంలో విలేకరులతో మాట్లాడుతూ గత 5 రోజుల నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించినట్లు, మరో 3 రోజుల్లో తిరుపతి చేరుకొని వెంకటేశ్వర స్వామికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నట్లు తెలియజేశారు. మార్గమధ్యంలో జన సైనికులు అనేక మంది సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎవరు కూడా డబ్బులు ఇవ్వవద్దని, భోజనం మంచినీళ్లు అందించాలని కోరుకుంటున్నాడు. ఈ సైకిల్ యాత్ర వలన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపేలా ప్రజలను కోరుతున్నానని తెలిపాడు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అవ్వాలనేసి కోరుకొని నేను 13వ తారీఖున ఈ సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఈరోజుకి ఇది 5వ రోజు. ఇంకొక 3 డేస్లో నేను తిరుపతి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనేసి అక్కడితో నా కోరికను నేను అక్కడితో ముగించుకుంటాను. సో అందరికీ నాకు సపోర్ట్, ఈ జర్నీలో నేను వస్తుండగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే జనసేన కార్యకర్తలు కానీ జనసేన సైనికులు కానీ ఎంతోమంది నన్ను దారిలో కలిసి వారికి తోచినంత సహాయం అంటే వారు లంచ్ కానీ డిన్నర్ కానివ్వండి, పడుకోవడానికి షెల్టర్ కానివ్వండి, ఇలా ఎంతోమంది నాకు సహాయం చేశారు. అలాగే నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్క జన సైనికుడికి కానీ ప్రతి ఒక్క జనసేన పార్టీ సభ్యులకి నా కోరిక ఏంటంటే దయచేసి ఈ నా జర్నీలో ఎవరు కూడా డబ్బు సహాయం చేయకండి. అది నాకు అది నాకే కాదు ఈ పార్టీకి జనసేన ఈ పార్టీ సిద్ధాంతాలకి ఇది వ్యతిరేకంగా ఉంటుంది. దయచేసి నాకు డబ్బు సహాయం చేయకండి. కావాలంటే ఫుడ్ లాంటిది ఏదైనా పెట్టి నేను తింటాను, ఏదైనా మంచినీళ్ళ వాటర్ బాటిల్ ఇస్తే తీసుకుంటాను. ఈ జర్నీని ఇలాగే నేను కొనసాగించాలని కోరుకొని ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ టీవీ ఛానల్ ఎవరైతే రిపోర్టర్స్ ఉండి మార్గ మధ్యలో నన్ను కలిసి నాకు మరింత ఉత్సాహాన్ని అందజేస్తున్నారో ప్రతి ఒక్క రిపోర్టర్స్లకి, ప్రతి ఒక్క టీవీ ఛానల్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.